మీరు చెప్పండి, టీడీపీ పార్టీ వాళ్ళు ఇదే కావాలని పదే పదే చేయడం గల కారణం ఏమంటారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి కర్నూలు జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మరి బలవంతంగా మా పార్టీకి సంబంధించిన ఏదైతే కౌన్సిలర్స్ను ఎంపీటీసులను జెడ్పీటీసులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గం, కోడుమూరు నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాలలో మా అభ్యర్థి మా ఓటర్స్ను వాళ్ళను రకరకాల ప్రలోభాలకు, అదే కాకుండా ముఖ్యంగా వాళ్ళ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బలవంతంగా అంటే మీ మీద కేసులు బనాయిస్తాము, లేదంటే మీ మీద రకరకాల ఇబ్బందులు పెడతాము, మీ ఇల్లులు కూలుస్తామని రకరకాల భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఈరోజు బలవంతంగా వాళ్ళు వాళ్ళ ఎవరైతే శివానందరెడ్డి ఉన్నారో, ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ ఉన్నాడో, అతను బలవంతంగా ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి అందరినీ కూడా పిలిపించుకొని, అలాగే అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున చక్రపాణి రెడ్డి అందరూ ఉండి డబ్బులు ఇస్తూ ప్రలోభాలకు గురి చేస్తూ భయభ్రాంతకు గురి చేస్తూ మా అభ్యర్థులందరినీ కూడా బలవంతంగా ఈరోజు టూర్కు తీసుకుపోవడానికి వాళ్ళందరూ కూడా ప్లాన్ సిద్ధం చేసి అక్కడ బస్సులతో సహా ఉన్నాయి. సో దాని విషయమే ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారిని కలిసి ఇట్లా ఈ రకంగా మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మీరు తప్పకుండా న్యాయం చేయండి, మా అభ్యర్థులను తీసుకొచ్చి మాకు అప్పగించండి అని చెప్పేసి మేము ఆయనకు రిప్రజెంట్ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలుపొందిన ఎవరైతే ఓటర్స్ ఈరోజు ఉన్నారో వాళ్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిడ్నాప్ చేసిందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే స్టేషన్లో ఇమ్మీడియట్గా పోయి మా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతా ఉన్నారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మేమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓటర్స్ను తీసుకుపోయి బలవంతంగా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, మరి మేము పోలీస్ స్టేషన్లలో కానీ ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేస్తే దానిపైన ఎలాంటి రియాక్షన్ లేదు, అంటే పక్షపాత వైఖరి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే అధికారులు కూడా అధికార పార్టీకి ఈరోజు అధికారులు నిష్పక్షపాతంగా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్లో పనిచేయాల్సిన వీళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీకి అధికార పార్టీకి ఈరోజు ఒత్తాస పలుకుతామని చూస్తూ ఉంటే, మరి ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఫ్యాక్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ వారికి కూడా పంపిస్తున్నాము. సో వాళ్ళు ఇమ్మీడియట్గా మాకు న్యాయం చేస్తారని వాళ్ళపైన నమ్మకం ఉంది, మరి ఇక్కడ ఉన్న లోకల్ అధికారుల మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు. అందుకే మేము గతంలోనే ఎలక్షన్ స్టార్ట్ అయితేనే ఈ అధికారులు మాకు సక్రమంగా మీరు ఎలక్షన్ పరిధిలో న్యాయపరంగా వీళ్ళు పనిచేయడం లేదు చట్టపరంగా, కాబట్టి ఈ అధికారులను మార్చి వేరే ఆఫీసర్లను వేయమని చెప్పేసి కూడా మేము గతంలో కూడా అడగడం జరిగింది. మరి ఏ విధంగా వీళ్ళు న్యాయం చేస్తారు, ఎలక్షన్లు ఏ విధంగా సజావు జరుపుతారు అనేది వేచి చూడాలి. మీరు చెప్పండి, అంటే పలుమార్లు జిల్లా ఎస్పీ కావచ్చు, రిటర్నింగ్ అధికారులకు కావచ్చు, టీడీపీపై వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుపై కంప్లైంట్ చేయడం జరిగింది, అయినా కానీ ఇప్పుడున్న చూస్తున్న పరిణామాలను బట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ పోలీసు వ్యవస్థ అయితే పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది. అధికార పార్టీకి వాళ్ళు ఏం చెప్తే అది ఇస్తున్నారు, అధికార పార్టీ డైరెక్షన్లో పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ చేస్తుంది, అంతకంటే వేరే ఏం లేదు. ఈరోజు నిన్న ప్యాపిలిలో ఇద్దరిని కిడ్నాప్ చేసినారు, అంతకుముందు కోడుమూరులో ఇద్దరు ముగ్గురిని కిడ్నాప్ 5 మందిని కిడ్నాప్ చేసి వాళ్ళు తీసుకుపోయి కేఏ కృష్ణమూర్తి గారి దగ్గర పెడితే దాంట్లో 3 ఎన్నికొచ్చినారు, ఎన్నికొచ్చి మమ్మల్ని వాళ్ళు బలవంతంగా తీసుకొని పోయినారని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఎట్లయినా సరే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది, ఏదో ఒక రకంగా అడ్డదారులైనా సరే దీన్ని గెలవాలి అనేటువంటి ఒకటే దీంట్లో పోతున్నారు తప్ప ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం లేదు వాళ్ళకు, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుంగల్లో తొక్కుతున్నారు. ఇంత అడ్డదారులు తొక్కి ఇంత ఇన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టి ఇన్ని రకాలుగా గవర్నమెంట్ ఉపయోగించుకునే బదులు మీరే వచ్చి మా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి అయ్యా కర్నూలు ఎమ్మెల్సీ సీటు మాకు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి పోటీ పెట్టకుండా దానం ఇచ్చేవాడు. ఇన్ని రకాలుగా మీరు ప్రలోభాలకు ఇన్ని రకాలుగా పిల్లి మొగ్గలేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంత దారుణంగా తయారైంది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకం లేదు, ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఇచ్చినాము. ఈ విషయాలన్నింటినీ కూడా బన్వర్లాల్ దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు మా వాళ్లకు ప్రాణరక్షణ కూడా కరువు అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. తీసుకుపోతే వాళ్ళని ఎక్కడ తీసుకుపోయి ఏం చేస్తారో అనేటువంటి కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్నారు. నిన్న ప్యాపిల్లో ఇద్దరిని తీసుకుపోయినారు, కంప్లైంట్ ఇచ్చినారు, ఇంతవరకు అతిగతి లేదు. అదే మా సభ్యుడు మా దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే, మా ఎమ్మెల్యే దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే అతని మీద కిడ్నాప్ కేసు పెడుతున్నారు. మా సభ్యుడు మా దగ్గరకు వస్తే కిడ్నాప్ కేసు పెడతారు, మా సభ్యులను బస్సులు ఎక్కించుకొని పోతే పట్టించుకోవడం లేదు. ఈరోజు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లంటే దీన్ని బన్వర్లాల్ గారి దృష్టికి తీసుకెళ్తాం, అవసరమైతే వేరే పోలీసు అధికారి పర్యవేక్షణ